ఇప్పుడు ఏనుగులు చెరుకు దారి తెలిసింది కదా. నేను ఇంత ముందు ఒకసారి వచ్చాను ఇక్కడికి, దారి మర్చిపోయానంతే. ఇప్పుడు దారి గుర్తు వచ్చిందా? ఇక బయలుదేరండి. అర్థం కాలేదు. దానికి దానికి ఇది చోటు కాదు. ఏది? మేమేమి ఎర్రోళం కాదు. ఇదిగా మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగడానికి ఇల్లేదు. ఎటువంటి ప్రవర్తన? నీ కూతురా? కూతురైతే? సొంత కూతురా? సొంత కూతురు కాదు, నా ఫ్రెండ్ కూతురు. ఓ, ఫ్రెండ్ కూతురంట? ఈడు కూతురు కాదు. కాలేజీలో చదివే అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు. నువ్వు అనుకున్నవేం కుదరావు. నువ్వు మాట్లాడకమ్మా, అడిగిన దానికి జవాబు చెప్తే చాలు. మేస్తారు అంట మేస్తారు. ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరో కాలేజ్ అమ్మాయిరా, మనకెందుకు? నీ పేరేంటి? మర్యాదగా మాట్లాడండి. మీలాంటి వాళ్ళకేంటి మర్యాద ఇచ్చేది? అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? నీ పేరేంటి? శృతి. ఈయనెవరా? మా అంకుల్. మీ పేరు అడ్రస్ ఇచ్చేళ్ళండి. ఒకవేళ ఈ అమ్మాయిని చంపేశారనుకోండి, పోలీసులకు మేమేగా జవాబు చెప్పాలి. ఏమంటారు? అవును, మనమే చెప్పాలి. ఏనే, రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పినప్పుడే నాకు బాగా డౌట్ వచ్చింది. అసలు మీ అందరి ప్రాబ్లం ఏంటి? చూసారా చూసారా, తనంత పవర్గా మాట్లాడుతుందో. అది ఈ చెరువుని తవ్వినప్పుడు నేను కూడా పాలు పంచుకున్నాను, అది కూడా 20 సంవత్సరాలు. ఇతను మాట్లాడి నమ్మకండి. వయసులో ఉన్న అమ్మాయిని చెరువు చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే తెలుస్తుంది. అంకుల్ పదండి, అంకుల్ వెళ్దాం. అలా వెళ్ళడం కుదరదమ్మా. అడగండి, అడగండి. అంత భయం ఉన్నదాన్ని ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు? ఎవరి మీద? కోయికోడు. కోయికోడు ఎక్కడ? నువ్వు ఎక్కడ చదువుతున్నా? ఊటీలో. ఇదిగోండి, మీరే మాట్లాడండి. ఓ, సిగ్నల్ వినలేదు. చూసారా? నీకేమి తెలియదు, నోరు మూసుకొని వెళ్ళు. ఈడు పెద్ద తీర్పు తీర్చడానికి వచ్చాడు, వెళ్ళరా ముందు ఇక్కడి నుంచా. వెళ్ళు. విషయం తెలియకుండా ఎక్కడికి కదిలేదు. వస్తున్నారో చూసుకుంటారు. మీకే చెప్పేది. వాళ్ళు వెళ్ళే కదా? అవును సార్, వీళ్ళే. సార్, ఐ యామ్ కృష్ణకుమార్. మీ ఇంగ్లీష్ ఏం అక్కర్లేదు, ఊరు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే చాలు. అర్థమైందా? ఏంటి? అదే అదే అదే. మీ పేరేంటి? కృష్ణకుమార్. మీ పేరు? శృతి. శృతి. పూర్తి పేరు చెప్పు. శృతి విజయ్. శృతి విజయ్. మీ అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసా? ఏనేమవుతారు? మా అంకుల్. అంకులా? అంకుల్ అంట. సార్ ప్లీజ్ సార్, నా ఫోన్ ఇప్పించండి, ఒక ఫోన్ మాట్లాడాలి. నేను ఫోన్ ఎవరు తీసుకున్నారు? ముందు ఆ ఫోన్ ఇవ్వండి. ఎస్పీ, ఐజీ, మంత్రి వీళ్ళకి కాల్ చేస్తాడంట. కాసేపు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మనకే టోపీ పెడదాం అనుకుంటున్నాడు. ఇద్దరు వచ్చి జీబెక్కండి. సార్, నా బండి. బండి స్టేషన్కి వస్తుంది. మధు, కేసు తీసుకుని బండి తీసుకొచ్చి. సార్, అది ఆటోమేటిక్ బండి. ఓ, ఆటోమేటికా? మేం పేదవాళ్ళం, మాకు దీని గురించి తెలీదు. ఆటోమేటిక్ అంట. మీకు నడపడం రాకపోతే దాన్ని కట్టి తీసుకొచ్చేయండి. ఓకే సార్. ఆటోమేటిక్ అంట, నడవండి. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. నాకు ఒక్క ఛాన్స్.